దేశంలో ఎక్కడ లేని ఆపరేషన్ థియేటర్ అమెరికాలో జరిగే వైద్యం ఇప్పుడు గుంటూరులో 2 రోజుల్లో డిశ్చార్జ్ డాక్టర్ రావుస్ హాస్పిటల్. హమాస్ మీద ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధంలో సుమారు 170,000 మంది సైనికులు ముందుకు కదులుతున్నారు. హమాస్ మిలిటెంట్లను కలుగులో నుంచి బయటికి లాగి కాల్చిపారేస్తున్నారు. ఈ కాల్చివేతలో కేవలం మగ సైనికులే కాదండోయ్, మిలిటెంట్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న లేడీ మిలిటెంట్లు కూడా ఉన్నారు. అసలు ఆడవాళ్ళు కరుడుగట్టిన మిలిటెంట్లను ఎదుర్కోవటం సాధ్యమేనా? ఎంతమంది ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా ఇజ్రాయెల్ హమాస్ల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. హమాస్ మిలిటెంట్ల అంతు చూసేందుకు ఇజ్రాయెల్ దళాలు గాజాలోకి చొచ్చుకుపోతున్నాయి. అయితే వార్తల్లో ఎక్కువగా ఇజ్రాయెల్ మహిళా సైనికులే మీడియాలో హైలైట్ అవుతున్నారు. అన్నట్టు ఇజ్రాయెల్ మహిళా సైనికులు ఎంత అందంగా ఉంటారో అంతే ప్రమాదకరం కూడా. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు అధికారికంగా 3,000కు పైగా పౌరులు సైనికులు చనిపోయారు. వేలాది మంది ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నారు. రోజు రెండు దేశాల మధ్య రాకెట్ల వర్షం కొనసాగుతోంది. కొంతకాలం కిందట ఇజ్రాయెల్ తన సైన్యంలో పెద్ద మార్పు చేసి లేడీ ఆఫీసర్లను భారీగా సైన్యంలోకి దింపింది. ఇప్పుడు వారు యుద్ధంలో దూసుకెళ్తున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం సైన్యంలో మహిళల సంఖ్యను పెంచాలని నిర్ణయించిన తర్వాత ఫిరంగి, ఎయిర్ డిఫెన్స్, హోమ్ ఫ్రంట్ లాంటి విభాగాల్లో మహిళా అధికారులు మోహరించారు. విషయం ఏమిటంటే 1948లో ఇజ్రాయెల్ స్వాతంత్రం ప్రకటించినప్పటి నుంచి మహిళలు సైన్యంలో పనిచేస్తున్నారు. అయినప్పటికీ సైన్యంలో మహిళల రిక్రూట్మెంట్ పెద్దగా జరగలేదు. మహిళల సైనిక సేవ తప్పనిసరి అని ఇజ్రాయెల్ భావించడంతో మహిళల రిక్రూట్మెంట్ ఊపందుకుంది. గమనించదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ యూదు మహిళలు మాత్రమే సైన్యంలో చేరే అవకాశం ఉంటుంది. 2021 నాటికి ఇజ్రాయెల్ సైన్యంలో మహిళల భాగస్వామ్యం 40% చేరుకుంది. 2014 సంవత్సరం దాకా కేవలం 4% మహిళలు మాత్రమే తేలికపాటి పదాతి దళం, హెలికాప్టర్ లేదా ఫైటర్ పైలట్ల వంటి పోరాట పాత్రల్లో మోహరించినట్లు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి. ఏదేమైనా ప్రస్తుత యుద్ధంలో మహిళా సైనికులు కీలక పాత్ర పోషిస్తూ హమాస్ తీవ్రవాదుల్ని మట్టి కరిపిస్తున్నారు. మగ సైనికుల కంటే ప్రతిభావంతంగా ప్రణాళికతో పనిచేస్తూ అధికారుల మన్ననలు అందుకుంటున్నారు. దేశభక్తి విషయంలో తాము మగాళ్లకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. మీరు తలనొప్పి, నరాల బలహీనత, మూర్ఛవ్యాధి, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లయితే మా రావుస్ న్యూరో హాస్పిటల్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆపరేషన్ థియేటర్ మా దగ్గరే ఉండడం, అమెరికాలో జరిగే వైద్యం ఇప్పుడు గుంటూరులోనే అందించి 2 రోజుల్లోనే డిశ్చార్జ్ చేయడం మా ప్రత్యేకత.